హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే ఒక ఇంట్రెస్టింగ్ మిస్టరీ చెప్పబోతున్నాను. ఆ మిస్టరీ ఏంటంటే రామసేతు. మీరు రామసేతును మానవ నిర్మాణం అనుకుంటున్నారా లేక ప్రకృతి వైపరీత్యం అనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్ అస్ స్టార్ట్ ద వీడియో. రామసేతు సహజ సిద్ధమైనదా, మానవ నిర్మాణమా? అసలు రామసేతు నిర్మాణం ఎలా సాగింది? రామసేతు తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం మరియు శ్రీలంక దేశానికి చెందిన మన్నార్ ద్వీపానికి మధ్యలో ఉంది. రామసేతు అనేది 3 కిలోమీటర్ల వెడల్పుతో 30 కిలోమీటర్ల పొడవుతో ఉంది. వాల్మీకి రామాయణం ప్రకారం రావణాసురుడు చెరలో ఉన్న సీతాదేవిని రక్షించి ధర్మ సంస్థాపన చెయ్యాలంటే శ్రీరాములు లంకను చేరుకోవాలి. అందుకే పంచవడి నుండి కిష్కిందకు వెళ్ళిన రాముడు అక్కడ వానరులను కలుసుకున్నాడు. వానర సైన్య సహాయంతో అపూర్వమైన సేతుగా భావించే రామసేతు నిర్మితమైనది. ఈ వారధి కట్టడానికి నల నీల అనే వానర సోదరులు ఇంజనీర్లుగా వ్యవహరించారట. అందుకే శ్రీరాముడు ఈ కట్టడానికి నలసేతు అని నామకరణం చేశాడట. ఈస్ట్ ఇండియా కంపెనీ రామసేతును యాడమ్స్ బ్రిడ్జ్గా పిలిచేది. మార్కో పోలే అనే వెన్నిస్ వ్యాపారవేత్త మాత్రం దీనిని రామసేతుగానే విశ్వసించాడట. అయితే రామసేతు నిర్మాణంపై అనేక వాదనలు ప్రశ్నలు వినిపిస్తాయి. రామాయణ యుద్ధకాండ ప్రకారం వానరుడు 5 రోజుల్లోనే మొత్తం 100 యోజనాల వారధిని నిర్మించి లంక ఒడ్డుకు చేరుకున్నాడు. యోజనం అంటే 3 మైళ్ళు, 100 యోజనాలు అంటే 300 మైళ్ళు, 1 మైలు అంటే 1.6 కిలోమీటర్స్. వానరులు 5 రోజుల్లోనే 300 మైళ్ళు వారధిని నిర్మించారు. అంటే 400 కిలోమీటర్ల వంతెన నిర్మించారని యుద్ధకాండ చెబుతుంది. 5 రోజుల్లో ఇది ఎలా సాధ్యం? అలాగే నేటి వాస్తవ భౌగోళిక విస్తరణను పరిశీలిస్తే భారతదేశం నుండి శ్రీలంకకు మధ్య గల దూరం 60 కిలోమీటర్లు మాత్రమే. మరి 400 కిలోమీటర్ల వంతెన మరి ఎందుకు? రామాయణం జరిగి దాదాపు 869 ఏళ్ళు పైగా గడిచిపోయింది. కలియుగం దాదాపు 5000 ఏళ్ళు, ద్వాపరయుగం దాదాపు 864 వేల ఏళ్ళు. మరి అప్పటి భూభాగానికి ఇప్పటి భూభాగానికి ఎన్నో తేడాలు రావడంలో పెద్ద విషయం ఏమీ కాదని వాదనలు ఉన్నాయి. వాస్తవానికి సర్వసాధారణంగా సముద్రం దగ్గర ఉండే 2 ద్వీపాల మధ్య సముద్ర కెరటాల వల్ల, తాకిడి వల్ల ఇసుక దెబ్బలు ఏర్పడతాయి. అయితే రామసేతు విషయంలో కూడా ఇలాంటి ఇసుక దెబ్బలు కూడా ఉన్నాయి. అయితే రామసేతు మానవ నిర్మితం కాదా అనే సందేహం కూడా రావచ్చు. కానీ లంకను చేరుకోవడానికి శ్రీరాముడు దక్షిణ భారతదేశంలో ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నాడో ఒకసారి ఆలోచిద్దాం. ఈ ప్రదేశంలో సముద్రం లోతు 30 నుంచి 35 అడుగుల లోతు మాత్రమే. ఇక్కడే దాదాపు 103 ఇసుక సున్నపరాయి దెబ్బలు ఉన్నాయి. ఈ సహజ సిద్ధమైన ఇసుక దెబ్బలపై మహావృక్షాల కాండాలతో బలమైన వారధిని నిర్మిస్తే లంక ప్రయాణానికి సులువైన అనువైన ప్రదేశం. ఆ ప్రయత్నంలోనే రామసేతు నిర్మాణం జరిగింది అనేది సహజమైన ఆలోచనే. ఏది ఏమైనా రామసేతు వాల్మీకి రామాయణానికి బలం చేకూర్చే, ప్రకృతి చెప్పే సాక్ష్యంగా హిందువుల విశ్వాసం.